2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముందిలే 6 నెలల పాటు హనీమూన్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుందని తెలుగుదేశం పార్టీ భావించింది. కానీ 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, దాదాపు 2 సంవత్సరాలు కూడా దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావడం లేదు. వరుసగా పంచాయతీ ఎన్నికలు చూడండి, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు, లేకపోతే తిరుపతి ఉప ఎన్నిక, అన్ని ఎన్నికల్లో వరుస పెట్టి గెలుస్తున్నారు. అంతకంటే మించిన పరాజయాలు అంటే 2019కి మించిన పరాజయాలు అన్ని దగ్గరలో తెలుగుదేశం పార్టీకి ఎదురవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని రకరకాల ఎజెండాలు ట్రై చేస్తూ ఉన్నారు. సో మొదటేమో అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం అన్నారు. అప్పుల కుప్ప అయితే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మిగతా రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి కదా, అప్పులు చేసినా మిగతా రాష్ట్రాలు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు జనానికి ఇచ్చాడు కదా, ఈ లాజిక్ తోటి ఆ అప్పులు 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 అనే ఎజెండా కాస్త పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దళితుల మీద దాడులు, దళితుల మీద దాడులని ఓ తెగ హడావిడి చేశారు. కాకపోతే జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి మీరు తీసుకుంటున్న చర్యలు భేష్ అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశంసించేటప్పటికి అది కూడా నీరు గారిపోయిందని చెప్పాలి. ఇక ఏం చేయాలి? ఒకవైపు ఏమో నాయకులందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోంచి ఒక్కొక్కళ్ళు జారిపోతున్న పరిస్థితుల్లో నాయకులు వలస వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంది. సో ఇటువైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమో స్ట్రాంగ్ అయిపోతూ ఉంది, జనాల్లో ఇంకా వ్యతిరేకత రావడం లేదు, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం కుదరడం లేదు. ఈ పరిస్థితులు ఏం చేయాలని ఎల్లో మీడియా భావించినట్టుగా కనపడతా ఉంది. ఎల్లో మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలు, యాప్లు కావచ్చు, మొత్తం మీద ఒక సర్వే రాజకీయాన్ని తెర మీదకు తీసుకొచ్చాయని చెప్తున్నారు. సర్వే రాజకీయం వరుసగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే వరుసగా సర్వేలు వస్తున్నాయి. ఆ సర్వేల వెనుక కూడా ఒక మతలబు ఉంది అని చెప్తున్నారు. ఇండియా టుడే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభ తగ్గింది అని చెప్పి చెప్పిందో ఆ రోజు నుంచి ఇదేదో బాగుందనుకున్నట్టుగా ఉన్నాయి. వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభ తగ్గింది, జగన్మోహన్ రెడ్డి గెలవలేకపోతున్నాడని రకరకాల సర్వేలు వరుసగా టపటపటపటప తెర మీదకి వచ్చేసినాయి. రఘురామకృష్ణరాజు వచ్చేసరి తెర మీదకి నేను ఒక సర్వే చేశాను, 50కి మించి రా వైఎస్ఆర్సీపీకి అన్నారు. సో నా మీద పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలవడు, నేనే గెలుస్తాను, నాకు ఆయనకి 19% తేడా అన్నాడు. సో చాలామంది ఓడిపోతారు ఒకళ్ళిద్దరు మంత్రులు తప్ప అని చెప్పేసి ఆయన ఒక సర్వే బయటికి తెచ్చారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో ఒక సర్వే బయటకు వచ్చింది, అది ఎవరో ఒక ప్రముఖ సంస్థ చేసిందని చెప్పి చెప్పారు. కానీ కేవలం ఆంధ్రజ్యోతిలో మాత్రమే వచ్చింది, మిగతా ఎక్కడా రాలేదు. ఆ సర్వేలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి దాదాపు వైఎస్ఆర్సీపీ 1-5% ఓటింగ్ కోల్పోయింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ 1-5% తెలుగుదేశం పార్టీ ఓటింగ్ శాతం మెరుగుపరుచుకుందని ఒక సర్వే. సో ఇలాగా సర్వే రాజకీయాన్ని తెర మీదకి తెచ్చారు. ఇదంతా కూడా ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావడం లేదు కాబట్టి ఈ రకంగా సర్వేల ద్వారా జనం మూడ్ని మార్చాలి అన్న ఒక లక్ష్యంతో ఒక యాక్షన్ ప్లాన్తో తెలుగుదేశం పార్టీ ఈ రకమైన సర్వేలను తెర మీదకు తీసుకొస్తుందని చెప్తున్నారు. మరి ఎంతవరకు ప్రజలను ఇది ప్రభావితం చేస్తుందో చూడాలి.